ప్రభుత్వ పరిపాలన తీరు ఎలా ఉంది అని అంటే జనాలు అడుగుతున్నారు కాబట్టి. ఈ రోజున జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కానీ కార్పొరేషన్స్లో కానీ తిరుగులేనటువంటి విజయాన్ని దక్కించినటువంటి ప్రజలందరికీ తెలుసు పరిపాలన ఎలా ఉందని. ఇక ప్రత్యేకించి దాని గురించి అయితే మాట్లాడుకోవాల్సిన పని. ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క గడపకి నేనున్నాను అని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని నెరవేర్చే విధంగా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది కాబట్టి ఈ రోజున ప్రతిపక్షం అనేది అట్టడుగు స్థాయికి భూపాతాలానికి వెళ్ళిపోయే విధంగా జనాలు తీర్పిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనపై ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం అటువంటిది. రాబోయే తరాల్లో కూడా ఇంకొక 25 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డిని ఏకపక్షంగా సీఎంగా ఎన్నుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ఈ ఎన్నికల ద్వారా అయితే నిరూపణ అయిందని మేమైతే అనుకుంటున్నాం. సంక్షేమ పథకాలు భారీ మొత్తంలో అమలు చేస్తున్నారు, ఎలా చూస్తారు ఈ పథకాలన్నీ? ఎంత మేరకు జనాలకు లబ్ధి కలిగిస్తారు? ఈరోజు సంక్షేమ పథకాలని భారీ మొత్తంలో చేస్తున్నారు. వాటిని మన ఒక్క రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రాలు చెన్నై కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, మరి వేరే వేరే సిటీలు కూడా ఈ రోజున సీఎం జగన్మోహన్ రెడ్డిని చూసి అతను చేస్తున్నటువంటి లబ్ధి పథకాలు ఏ విధంగా జనాలకు చేరువవుతున్నాయి. ఈ విధంగా కలకత్తాలో ఈరోజు మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి, వాళ్ళే మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి లబ్ధి పథకాలని జనాల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి అని వాళ్ళే అనుకుంటున్నారు. అంటే ప్రపంచం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పథకాలని గుర్తిస్తున్నారు, ఏ విధంగా చేస్తే మనం ప్రజాదరణ పొందగలము అని. ఆ ఒక్క సాక్ష్యం తెలుసు, ప్రపంచం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వైపు చూస్తున్నారంటే అవి ఖచ్చితంగా జనాలకు వెళ్తున్నాయి, జనాలకు లబ్ధి చేకూరుతుంది వాటి వల్ల. ఈరోజు ప్రతిపక్షాలు నోరుంది కదా అని ఏదో మాట్లాడడం తప్ప జనాలు సోమరిపోతులు చేస్తున్నారని అంటున్నారు. ఈ రోజున అమ్మఒడి పథకం కింద ఒక ఆడబిడ్డకి 15,000 రూపాయలు ఇస్తూ ఉంటే ఆ తల్లి సంతోషించి ఆ బిడ్డను చదివించుకోవడానికి ఎంత ఆనందపడుతుందో ఆ కుటుంబాలకు వెళ్ళి పలకరిస్తే తెలుస్తుంది. మొన్న జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ ఇంటికి వెళ్ళి ఓటు అడిగితే ప్రతిపక్ష నాయకుల్ని ఎందుకయా మీరు వస్తారు, భ్రమరావతి చూపిన అమరావతి అని చెప్పి భ్రమరావతిని చూపించి వేల వేల కోట్లు అక్కడ తగలేసి మీరు రియల్ ఎస్టేట్ చేసుకున్నారు తప్ప జనాలకు రూపాయి ఇచ్చింది లేదు, ఒక్క రూపాయి ఆదుకున్నది లేదు. ఈ రోజున ఆయన చేస్తున్నటువంటి ప్రతి పని ఆడబిడ్డ సొమ్ము చేతికి ఇస్తున్నారు, ముందు మగవాళ్ళకు కాదు. ఆడబిడ్డలు అయితే శుభ్రంగా ఇంటిని కాపాడుకుంటారని చెప్పి, ఇంటి దీపం అవుతారని చెప్పి ఇళ్ళకిస్తున్నాడు ఆయన ఆడవాళ్ళ చేతికి. ఆ విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరుతూ వాళ్ళు డెవలప్ అయ్యే విధంగా కృషి చేస్తున్నారు తప్ప సోమరిపోతులు ఈరోజు ఎవరు పని చేయకుండా నాయగారు చూపించమనండి. మొన్నటిదాకా అన్నా క్యాంటీన్ అని పెట్టారు 5 రూపాయలు చొప్పున, ఎవరు తిన్నారు అవి? కారులు వేసుకొని వచ్చి బిజినెస్ మ్యాన్లు వాళ్ళు ఆగి తిన్నారే తప్ప ఏ ఒక్కటైనా ఉందా? కనీసం 2,000 కోట్ల రూపాయలు వాటిని వృధాగా ఖర్చు పెట్టారు తప్ప జనాలకు ఏ ఒక్కరైనా లబ్ధి చేకూరిందా? మంచి పని చేసే వాళ్ళ మీద కుక్కల్లా ఒరగడం తప్ప ఈ నాయకులకు ఇంకేమీ ఉండదండి. అయితే అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి విజయవాడలో? అభివృద్ధి పనులు అసలు ఏం జరగట్లేదని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అభివృద్ధి పనులు చేస్తున్నాం అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో చెట్లకు రంగులేశారు, మాకిక్కడ వారధి దగ్గర ఒక రింగ్ రోడ్ కట్టి దానికి ఒక 120 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు, అవి ఎందుకు పనికిరావు? ఒక ఫ్లైఓవర్ కడుతున్నామని చెప్పి 5 ఏళ్ల పరిపాలన ఒక ఫ్లైఓవర్ని కట్టలేకపోయాడు. నేను అభివృద్ధి చేస్తున్నా అన్నారు. ఈ రోజున బెన్ సర్కిల్ దగ్గర ఒక ఫ్లైఓవర్ కడుతున్నారు, చూడండి ఎంత వేగంగా జరుగుతుందో పని. ఖచ్చితంగా సంవత్సరంలో అది అయిపోతుంది. ఆ విధంగా చేయకుండా నేను అభివృద్ధి చేశానంటూ ఈ రోజున పుష్కరాలకి 2,000 కోట్లు వృధా ఖర్చులు, ఎందుకైనా పనికొచ్చినాయి అవి? ఈ విధంగా ప్రజల సొమ్ముని దుర్వినియోగం పాలు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి దుర్మార్గపు వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రతిపక్ష నాయకులు. తిరుపతిలో పార్లమెంట్ పరిధిలో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలా చూస్తారు ప్రధాన పార్టీలని పోటీలో? ప్రధాన పార్టీలు ఇంకా మనం ప్రధాన పార్టీలను చర్చించుకోవడం కూడా అనవసరం నాకు తెలుసు. ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్లో యొక్క రిజల్ట్స్ని చూస్తే ఆటోమేటిక్గా అవతల అపోజిషన్ వాళ్ళకి మేము పోటీ చేయడం అనవసరం వాళ్ళకే అర్థమైపోతుంది. ఏకపక్షంగా ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలన్నింటిలో కూడా తిరుపతిలో అత్యధిక మెజారిటీతో ఆ సీటు కూడా గెలుచుకుంటారు వైసీపీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీకి ఇక పూర్వ వైభవం అనేది రావాలి అంటే ఇక కళ్ళో వాళ్ళ కళ్ళలకు అంటూ ఇంట్లో పడుకోవాల్సిందే. ప్రజలకు చేసినటువంటి అన్యాయాలకి వాళ్ళకి సరైన బుద్ధి గుణపాఠం తెలుగు ప్రజలు చెప్పారు. ఏ గతి అయితే పట్టిందో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో అదే గతి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కూడా పట్టింది. అయితే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకులు ఎవరుంటే బాగుంటుంది అంటారు? లోకేష్ అని ఒక వర్గం అంటున్నారు, జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే బాగుంటుందని ఒక వర్గం అంటున్నారు. లోకేష్ ఆ పేరు వింటేనే ఆంధ్ర ప్రజలు నాకు తెలిసి నవ్వుకునేటువంటి పరిస్థితి. ఏదైనా ఒక స్పీచ్ చదవాలంటే ఆయన ఏం చదువుతాడో ఆయనకే తెలియదు, ఏదైనా మాట చెప్పండి ఆయన ఏం చెప్తారో ఆయనకే తెలియదు. ఇక ఆయన నమ్మి తెలుగు ప్రజలు ఓటేస్తారనేది ఇక వాళ్ళ విజ్ఞతకే తెలుసుకోవాలి. ఇక వాళ్ళు ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు అంటావా, ఆయన ఏ విధంగా వాడుకున్నారు గత ఎలక్షన్స్లో, ఇప్పుడు ఏ విధంగా పక్కన పెట్టారో ఆయన గమనిస్తూనే ఉన్నారు. ఈ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు వంటి జిత్తులు మారినాక ఉన్నంతకాలం జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి వ్యక్తి రాజకీయాల జోలికి మాత్రం రానే రారు. సరే, పార్లమెంట్లో ప్రత్యేక హోదాకి సంబంధించి గట్టిగా స్వరాలు వినిపిస్తున్నాయి,
ఆంధ్రప్రదేశ్ ఎంపీలందరూ ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలా చూస్తారు ఇప్పుడు హోదా విషయంలో? ఈ రోజు ప్రత్యేక హోదా గురించి ఆ రోజున సీఎం గారు ముందే చెప్పారు, మాకు ఇన్ని సీట్లు మాకు ఇవ్వండి, మేము ఖచ్చితంగా ప్రత్యేక హోదా గురించి మేము పోరాడతాము అని. కానీ ఈరోజు మన దురదృష్టం ఏంటంటే పైన ఉన్నటువంటి ప్రభుత్వానికి బీజేపీకి స్వచ్ఛమైన మెజారిటీ రావడం మనకి చాలా బ్యాడ్ అయినటువంటి అంశం. అదే కనుక వాళ్ళు కనుక మన మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తులు అయితే ఈరోజు మన 22 మంది మనకు ఉన్నటువంటి ఎంపీలు ఎంతమంది ఉన్నారో అంతమంది ఖచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడి తీసుకొచ్చేటువంటి సత్తా ఉన్నటువంటి ఎంపీలు మన ఎంపీలు. కాకపోతే ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏ పోరాటం చేసినా దాని ప్రతిఫలం లేదు కాబట్టి దాని గురించి ఇంకా పోరాటాలు చేస్తూనే ఉంటారు. భవిష్యత్తులో కూడా ప్రత్యేక హోదా రావడం అంటూ జరిగిందంటే అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎంపీల వల్ల అది వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. పోలవరం నిర్మాణ పనులు ఎలా ఉన్నాయి? అంటే పోలవరం వైఎస్ జగన్ హయాంలోనే కంప్లీట్ అవుతుందంటారా? ఖచ్చితంగా అది మొదలుపెట్టినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దాన్ని కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మధ్యలో వచ్చినటువంటి వ్యక్తి కేవలం బస్సులు పెట్టడం, జనాలు తీసుకెళ్ళడం, అక్కడ ఆర్భ ఆంగాడం చేసుకోవడం, రామయ్య భజన అన్నట్టు చంద్రన్న భజన చేయించుకోవడం, ఇది తప్ప ఆయన చేసింది అక్కడ ఏమీ లేదు. చేశారు, కొంతవరకు చేశారు, 30% పనులు చేసి ఉంటారేమో. దానికి ఆయన నేనే చేశాను పేర్లు చెప్పుకోవడం తప్ప ఏమీ ఉండదు. అది కంప్లీట్ చేసేటువంటి దమ్ము సత్తా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉంటుంది. డిస్ట్రిక్ట్ మొత్తం అయితే నాకైతే తెలియదు కానివ్వండి, మా తూర్పు నియోజకవర్గంలో అయితే దేవినేని అవినాష్ గారికి నిజంగా రాబోయే కాలంలో అవినాష్ గారు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు అవుతారు. ఆయన అత్యధిక మెజార్టీ తీసారు, గ్యారంటీ గెలుస్తారు. ఎందుకంటే కరోనా కాలంలో ఆయన చేసినటువంటి సేవలు కానివ్వండి, ప్రతి ఇంటికి తిరిగి మేమున్నాము మిమ్మల్ని ఎవరు పట్టించుకోకపోయినటువంటి చేసినటువంటి ఇది కానివ్వండి, ఎమ్మెల్యేగా గెలిచారు గద్దారామారా. అంతకుముందు 5 సంవత్సరాల కాలంలో ప్రతిరోజు వచ్చేవాళ్ళు, ఏదో పని ఉందని చెప్పేవాళ్ళు, పేపర్లో పడేవాళ్ళు, 4 ఫోటోలు దిగేవాళ్ళు, ఒక ఐరన్ బాక్స్ ఒక టిఫిన్ బండి ఏదో ఒకటి పంచేవాళ్ళు, ఫోటోలు దిగేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. ప్రభుత్వం ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో ఆ రోజు నుంచి ఆయన బిజినెస్లు చూసుకోవడం, వేరే వేరే రాష్ట్రాల్లో తిరగడం తప్ప ఆయన జనాలకు కనబడుతున్నటువంటి తీరేమైనా ఉందా? ఒక్కసారి తూర్పు నియోజకవర్గంలో ప్రజలను అడగండి, దాన్ని బట్టి అర్థమవుతుంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఏ విధంగా పనిచేస్తారు. పదవి ఉన్నా లేకపోయినా జనాల్లో తిరుగుతారు, జనాలకు ఏది ఏ పనులు చేస్తే జనాలు అభివృద్ధి చెందుతారు చూసుకుని ఆ పనులు చేస్తూనే ఉంటారు వాళ్ళు. అయితే అమరావతి ఉద్యమం ఇంత భారీ ఎత్తున చేస్తున్నా సరే గుంటూరు విజయవాడ కార్పొరేషన్స్లో వైఎస్ఆర్సీపీకి ఆధిక్యత వచ్చింది ఎలక్షన్స్లో, మరి దాన్ని ఎలా చూస్తారు? మీ ఆధిక్యత వచ్చిన దాన్ని బట్టి అర్థమైపోతుంది. అక్కడ జరిగినటువంటి ఉద్యమాలు కానివ్వండి, ఏదైతే కానివ్వండి, పెయిడ్ ఆర్టిస్టులని వాళ్ళని పెట్టుకుని చేయించుకునే తప్ప రైతులు స్వచ్ఛంగా చేశారని, అదే రైతులు స్వచ్ఛంగా చేసినట్లయితే ఈరోజు గుంటూరులో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఖచ్చితంగా చిత్తుగా ఓడిపోవాలి. అదే వాళ్ళకి రాజధాని కావాలి అక్కడ మాకు అని ఆశించినటువంటి ప్రజలైతే. అక్కడ జరిగినది రియల్ ఎస్టేట్ దందా ఒకటే, అది గమనించారు ప్రజలు ఒక్కరు. అక్కడ జరిగినటువంటి రియల్ ఎస్టేట్ దందా వల్ల దేశం ఏమాత్రం డెవలప్మెంట్ అవ్వదని గమనించారు కాబట్టి ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీని గెలిపించారు. ఈ రోజున ఆ రోజున ఆ పెట్టుబడులు అన్నీ తీసుకుని వెళ్ళి అటు వైజాగ్ సిటీలో కానివ్వండి, మనకు ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో పెట్టినట్లయితే ఈ పాటికి 1 సిటీగా విజయవాడ ఆంధ్రప్రదేశ్ సిటీ 1 ప్లేస్లో ఉండేది.